హే ఫ్రెండ్స్, రైసోలో నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇవైతే రెండు ఆర్డర్స్ అయితే మనం బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి, రెండు ఆర్డర్స్ అయితే వేయడం జరుగుతుంది. ఇది వచ్చి బెంగళూరు ఆర్డర్ అండి. ఇది ఇందులో కొబ్బరికాయలు, పనస గింజలు, అదేవిధంగా పచ్చి కూర వండుకుని పొల్లటై అండి. ఇది ఈ పొల్లటై మామిడికాయలు, అలాగే అరటిపళ్ళు, బొబ్బాసుకాయలు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్ మా ఫామ్లో వేయనండి. ఇవన్నీ కూడా మనకి ఒకటైతే బెంగళూరు మెజిస్ట్రిక్ అయితే ఇది కార్గో సర్వీస్ ద్వారా పంపడం జరుగుతుంది. హైదరాబాద్ది ఇంకొక పార్సల్ అండి. ఇవి ఈ విధంగా సెట్ చేసి దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్తో అరటిపళ్ళు వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ది. ఇది మామూలు అట్ట బాక్స్ అనేది బాక్స్లో అయితే ప్యాకింగ్ చేస్తాం సంచిలో పెట్టేసి, ఎందుకంటే మీకు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఒకవేళ ఏదైనా మళ్ళీ డ్యామేజ్ అది రాకుండా, అదేవిధంగా మీకు పళ్ళు అది సమ్మర్ టైం కదండి, వేసవికాలం కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానికోసం క్లైమేట్ ఎఫెక్ట్కి ఇందులో దీనికి అరటి ఆకులు అనేది మనం మధ్యలో అయితే పెట్టి ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా, దీనికి ఏది కూడా మేము కలర్ అనేది కొట్టలేదండి. వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే అందులో మీకు డైరెక్ట్ చెట్టు నుంచే ముగ్గుని ఏ విధంగా కట్ చేసాము డైరెక్ట్ మొత్తం అది కూడా వీడియో తీసి ఉంచాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అందులో ఆ చెట్లు కలర్ వచ్చినాయి, ఏ విధంగా తీస్తాం అన్నది కూడా మీకు అందులో క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇందులో పై హస్తాలు అయితే ముగ్గుతాయి కదండి, అది ఆల్రెడీ వాళ్ళు సండేకి కావాలన్నారు, వన్ డే బిఫోరే ఆల్రెడీ కలర్ వచ్చినాయి. అది ఒకటి కొట్టేసి లోపల పెట్టాం, మిగతా రెండు కూడా మీ వీడియో దీంట్లో యాడ్ చేశాను, తర్వాత చూడండి. ఇవి కొట్టుకొచ్చేసిన తర్వాత ఈ పై హస్తం ఇలా కలర్ అనేది వస్తుంది కదా, వీటిని ప్యాక్ చేసినప్పుడు బాగా పైన అయితే వేయాలండి. లేదంటే మళ్ళీ వీటిని కిందగానే వేస్తే పై ఎండబోలు దీని మీద పడినప్పటికీ ఇవన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఇది మా తోట అండి. అది షెడ్ స్టార్టింగ్ చేశారు కదా, ఇది T9 వెరైటీ. మనం కొమ్ము చక్కెరకి లేటర్బుల్ అంటాం కదా, ఇది ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో అయితే పెద్ద రేటు కూడా లేదండి. ఇది ఆల్రెడీ ఒక చెట్టు నేలకు మేము చూడండి, పళ్ళు ఫుల్గా తయారైనాయి, పెట్టలు ఇవన్నీ కూడా తింటూ ఉంటాయి. ఇక దీనికి మేము కోకు పంపడతామని చెప్పేసి ఒక కల్చర్ అయితే ఉంటుందండి. ఆ కల్చర్ని మనం అప్పుడప్పుడు వాడతాం, రెగ్యులర్గా కూడా వాడడం. మామూలు మా దగ్గర ఉన్న పశువుల పేడ అలా నార్మల్గానే ఉంచుతూ ఉంటామండి. ఇవి వచ్చేసి పనస గింజలు. పనస గింజలు మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఈ మా బొబ్బాసుకాయలు అన్నీ కూడా మా దాంట్లో పండిన చెట్లువే, చూసారు కదా. ఇది ఆల్రెడీ వన్ డే బిఫోర్ ఆల్రెడీ చూసామండి. చూసాక లైట్గా ఒక రెండు పళ్ళు అయితే ఫస్ట్ రోజు కలర్ రావడం జరుగుతుంది. మనం డైలీ చెక్ చేసుకుంటూ ఉంటాం. చెక్ చేసుకున్నాక ఆల్రెడీ ఆ వేళ మనం కస్టమర్ ఒకరు ఇంతకుముందు బిఫోర్గా చెప్పారు మాకు రెడీ అయినప్పుడు చెప్పమని, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు సండేకి ఎదురుగానే అంటే సాటర్డే ఫ్రైడే మేము చూసాం. దానికి అలా పెట్టలు కొట్టకుండా ఈ విధంగా అయితే మేము ఆ గ్రీన్ కలర్ క్లాత్ని అయితే కప్పడం జరిగింది. చూసారు కదా, మీరు కిందగా ఆల్రెడీ కటింగ్ చేసి చేసినట్లు ఇది ఒక గెల, అలాగే ఇంకొక గెల కూడా రెండు గెలలు. ఒక గెల ఆల్రెడీ ఫుల్ కలర్ వచ్చేసిందని ఫ్రైడే రోజే కట్ చేసి లోపల చెక్క పెట్టు అయితే ఉంటుందండి, పెట్టలు అయితే దాసి తర్వాత రోజు అయితే కట్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు హనీ స్వీట్ చూస్తారు కదా, ఇది అరటి పువ్వు. దీంట్లో కూడా చాలా స్వీట్నెస్గా ఉంటుంది. చిన్నప్పుడు మా ఇంటి దాన్ని మా డాడీ వాళ్ళు వెళ్ళినప్పుడు అలా అయితే తండి తండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇంటికి తెస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం స్నాక్స్కి ఎలా చూస్తున్నాం, చిన్నప్పుడు మేము వీటి కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. చూసారు కదా, అదంతా మొత్తం చాలా స్వీట్నెస్గా ఉంటుంది. చూసారు కదా ఎంత థిక్కిష్గా ఉందో. ఇది వచ్చేసి ఇంకొక గల. మీకు ఎవరికైనా ఇవి ఆర్డర్స్ కావాలంటే మేము APSRTC కార్గో సర్వీస్ ద్వారా అయితే ఆర్డర్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది. నెంబర్ అనేది ఇస్తాను, నెంబర్కి కాల్ చేసి మరిన్ని